హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజమండి, మీరు చూసే ఉంటారు చాలామంది ఆ తమ్నైల్ ఏంటి ఎందుకు ఘోరంగా పెట్టాడని. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంతలా దిగజారిపోయిందా అని అంటే నా అభిప్రాయం అయితే కనుక దిగజారిపోతుందేమో అని అంటాను. నిజమండి, ఎందుకంటే బీజేపీ అంటే అప్రతిహతంగా అన్ని రాష్ట్రాల్లో, ఎక్కువ రాష్ట్రాల్లో పార్టీని రూల్ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందరా అంటే కనుక బీజేపీని అని చెప్తాను నేను. ఎందుకంటే కనుక మోదీ హవా అలా కొనసాగుతుంది కాబట్టి. ఇటువంటి బీజేపీ, ఇలాంటి బీజేపీ, ఇంత గొప్ప పేరు కలిగినటువంటి బీజేపీ, ఇలాంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో మరీ దారుణంగా దిగజారిపోతుందా అనేది అనిపిస్తుందండి. ఎందుకంటే కొన్ని సమీకరణాలు చూసి, కొన్ని రాజకీయ సమీకరణాలు నేను చూసిన మీదట ఈ మాట మాట్లాడటం జరిగింది. ఉట్టునైతే మాట్లాడినండి ఏ మాట. కాబట్టి బీజేపీ ఎందుకు దిగజారిపోతుంది, ఎలా దిగజారిపోతుంది, ఏ పరిస్థితిలో దిగజారిపోతుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే కనుక నేను చెప్పే సమాధానాలు రెండు కూడా ఉన్నాయండి. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదా అండి, క్యాండిడేట్లు లేరా ఆంధ్రప్రదేశ్లో? అంటే ఒంటరిగా పోటీ చేయలేకపోతుంది, క్యాండిడేట్లు లేరంటే పార్టీకి ఇక్కడ సంస్థాగత నిర్మాణాలు ఏమీ జరగలేదు. మరి అలాంటప్పుడు ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు ఉన్నట్టా లేనట్ట? లేనట్టే కదా. కాబట్టి ఇలాంటి అంటే అసలు ఎంత పెద్ద అంటే ఒక ప్రధానమంత్రి అయిన మోదీ గారికి ఒక రాష్ట్రంలో కనీసం పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా జరగలేదంటే చాలా చిన్న చేటు అనమాట. అలాగే పొత్తు లేకుండా పోటీ చేసే క్యాపబిలిటీ బీజేపీకి లేదంటారా? బీజేపీ అంటే పెద్ద పార్టీ అని చెప్పుకుంటారు కదా, కలంట అలాంటి బీజేపీకి పొత్తులు లేకుండా పోటీ చేయలేదని అంటారా అని నాకు ఒక ఆలోచన వచ్చింది. నా అభిప్రాయం వ్యక్తిగతం కాబట్టి. అలాగే అంతేకాదు, బీజేపీ ఏపీలో నిజంగా వాస్తవం కూడా సంస్థాగత నిర్మాణాలు, కనీసం పార్టీ పటిష్టత అనేది లేదు అని నేను అంటాను. ఎందుకంటే అసలు ఆ పార్టీలో ఏపీ అధ్యక్షుడు అసలు ఎవరిని పెట్టాలో తెలియని పరిస్థితుల్లో బీజేపీ ఒక టైంలో ఉంది కాబట్టి. సోము వీర్రాజా లేకపోతే ఇంకొకలా ఎవరి నుంచో పెట్టినా సరే ఏపీలో పాతడం కోసం, జెండా పాతడం కోసం ఎవరి వల్ల కాలేపోతుంది బీజేపీకి అనేది కనుక నేను ఖచ్చితంగా చెప్తాను. అంతేకాదు, బీజేపీ అంతకు అడుగు వస్తే కనుక చిరంజీవి గారిని లేదా ముద్రగడ్డ గారిని వీళ్ళిద్దరిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. అంటే అంత పెద్ద స్థాయి ఉన్న పార్టీ మరీ ఎలా అంటే ఒకరిద్దరి కోసం వెంపర్లాడటం ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాలేదు. అలాగే ఏపీలో సరైన కార్యవర్గమే లేదు, అసలు అధ్యక్షురాలు ఉన్నా లేనట్టే. ఎందుకంటే దగ్గుబడి పురంధరేశ్వర గారు బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటికి కానీ, కాకపోతే ఇక్కడ ఎటువంటి పార్టీ పటిష్ట కార్యక్రమాలు చేపట్టేది ఇప్పటి వరకును. కాబట్టి బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి దిగజారిపోయింది, ఇంతలా దిగజారిపోయింది. 4 ఎంపీలు ఏంటండి మరీ ఘోరంగాను? రా దేశమంతా ఎంపీలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 4, కనీసం ఒక 20 ఎంపీలు పోటీ చేయలేని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ స్థాపించబడి ఎంతకాలమైంది? ఎప్పుడు పార్టీ అది? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కనీసం అసలు స్టాండ్ అవ్వలేకపోయిందంటే కారణం ఏంటి? ఏపీలో బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందని నేను చెప్తా. కాబట్టి ఇలాంటి బీజేపీ గురించి నేనేంటంటే మాట్లాడేది, ఇప్పుడు ఒక సంస్థాగతమైనటువంటి ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి అసలు ఈ పార్టీకి కూకటి వేళ్ళుతో నిలబడిపోవాలి అక్కడ. కాబట్టి అటువంటిది కనీసం ఒకటి కాదు కదా రెండు కూడా టిక్కెట్ లేని పరిస్థితి. ఒకవేళ కాదు కూడదు పొత్తులు ఇంకొక 5 ఎక్కువ కావాలి అని అడుగుదాం అనుకున్నా సరే, టీడీపీ జనసేన ఏదైతే కలిసి ఉన్నాయో ఇప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకున్నదో, పొత్తు వీళ్ళు అడగటం కదా, అసలు వాళ్ళు పెట్టుకునేటట్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళు పొత్తు పెట్టుకున్న 4 ఎంపీలు కాదు మాకు 10 ఎంపీలు కావాలి అని అడిగే ప్రశ్నే లేదు ఇక్కడ. ఎలాగంటే అసలు అభ్యర్థులు లేరు కదా బీజేపీకి. అంటే అభ్యర్థులు లేకుండా ఒక రాష్ట్రాన్ని ఎలా రన్ చేస్తుంది బీజేపీ అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో తమదే పార్టీ, కొన్ని రాష్ట్రాల్లో తమదే అధికారం, ఎక్కువ రాష్ట్రాల్లో తమ అధికారాన్ని చాటుతున్నటువంటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ చుక్కెదిరిలాగా తయారైంది, ఆంధ్రప్రదేశ్ ఒక కొరకరాని కొయ్యలా తయారైంది అని నేనైతే అంటాను. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ లేదంతే ఖచ్చితంగా. ఎందుకంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు బీజేపీని ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? మతతత్వ పార్టీనా లేదా బీజేపీ అనేది అసలు ఇక్కడ పార్టీ కాదు, ఇక్కడ నిలబడలేదనా? లేదా సరైన కార్యవర్గం లేక, సరైన అధ్యక్షులు లేక, సరైన పార్టీ క్యాడర్ లేక ఎందుకని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో నిలబడలేకపోతుంది? ఈ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టి నేను అన్నమాట మీకు ఏమైనా కొంచెం వెగటుగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే బీజేపీకి ఇక్కడ అంత సీన్ లేదు, ఉండటం లేదు, నిలబడటం లేదు, నిలబెట్టుకోలేకపోతుంది అని నా అభిప్రాయం. చూద్దాం ఏంటంటే బీజేపీ రానున్న రోజుల్లో అయినా సరే ఇక్కడ స్టాండ్ అవ్వగలదా అనేది అయితే నా అభిప్రాయం. చూద్దాం. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.